సూర్యాపేట జిల్లా మోతే మండలంలో భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 65వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల నోట్లో మట్టి కొట్టారని రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఎదుట మట్టి తింటూ వికలాంగులు వినూత్న నిరసన తెలిపారు. వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని రాజేష్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పెడమర్తి, సైదులు, జంజీరా, సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మోతే మండల కేంద్రంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి 30 లక్షల మంది వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతుంటే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖకు ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల సమాజాన్ని రోడ్డున పడేసి మరి వికలాంగుల నోట్లో మట్టి కొట్టినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మొండి వైఖరికి నిరసనగా ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మట్టి తింటూ ఈ ప్రభుత్వానికి మా యొక్క నిరసనను తెలియజేస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను వెంటనే మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ఒక ప్రత్యేక శాఖగా కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుండే మంత్రిగా నియమించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యా ఉద్యోగ రంగాలలో అవకాశం వస్తుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కూడా మా వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వికలాంగుల సమాజం మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేటి వరకు కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ అనేటటువంటిది నోచుకోకుండా వికలాంగుల సమాజం విద్య ఉండి కూడా ఇలా రోడ్డున పడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసి వికలాంగుల సమాజాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మరి 5% రిజర్వేషన్ వికలాంగులకు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. ఇవాళ ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనల ప్రకారం 5% రిజర్వేషన్ ప్రాతిపదికన వికలాంగులకు ఇస్తే 5 వికలాంగులు మాత్రమే ఊళ్ళల్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్నా 100 వికలాంగులు తక్కువ ఉన్నటువంటి గ్రామాలు కూడా లేవు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 5% రిజర్వేషన్ ఇస్తే కేవలం 5 వికలాంగులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే అవకాశం ఉంది. మిగతా 95 వికలాంగుల పరిస్థితి ఏందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ ఆసరా పింఛన్ వచ్చేటటువంటి ప్రతి ఒక్క వికలాంగులు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి వికలాంగుల సంక్షేమానికి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించి వికలాంగులు వాళ్ళు బతికేందుకు వాళ్ళ జీవనోపాధి కోసం అవసరమైనటువంటి మరి ఉపకరణాలు కూడా ప్రభుత్వం అందించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలని చెప్పేసి ఇవాళ మట్టి తింటూ ఈ వికలాంగుల సమాజం మట్టి తింటూ మా యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టడం జరిగింది. తక్షణమే ముఖ్యమంత్రి గారు మా యొక్క నిరసన కార్యక్రమాన్ని చూసైనా ఆయన చెల్లించి ఈ అంబేద్కర్ గారి వర్ధంతి రోజైనా సరే ముఖ్యమంత్రి గారి ఆయన యొక్క మనసును మార్చుకు